ప్రజల సంక్షేమం కోసం మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఎనలేని సేవలు చేశారని, వారి స్ఫూర్తితో నేటి యువత ముందడుగు వేయాలని కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన స్వర్గీయ ఇందిరాగాంధీ 34వ వర్ధంతి వేడుకల్లో మాజీ మంత్రి రామచంద్రారెడ్డితో పాటు పార్టీ నేతలు పాల్గొని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీసీసీ కార్యదర్శి గణరాజు సుజాత, నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ భార్గవ దేశాయి పాండేలు సైతం ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ముగ్గురు గాంధీలు హాస్పిటల్ బాస్, అందులో శ్రీమతి ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీ. ఈ ముగ్గురు దేశ సమగ్రత సమైక్యత కోసమే తమ యొక్క హాస్పిటల్ బాసిన కాబట్టి వారికి నివాళులర్పించే బాధ్యత మనందరికీ ఉన్నది, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉన్నది. అంతేకాకుండా శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్ అనే నినాదం తీసుకొని భూ సంస్కరణ, బ్యాంకులు జాతీయం, రాజభరణాలు రద్దు, ఈ మూడు విషయాలు కూడా చేయడం జరిగింది. దీనివల్ల ఈ దేశంలో ఇందిరాగాంధీ గారి యొక్క పేరు ప్రతిష్టలు బాగా పెరిగిపోయాయి. రాజభరణాలు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న వాళ్ళ యొక్క రాజభరణాలను కూడా రద్దు చేసిన ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారి సందర్భంలో దేశం